కుటుప్పల్ ఎంపీపీ తాడూరు వెంకటరెడ్డిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు పోలీసులు. తంగిరిళ్ల మూడో అంతస్తులో నివాసం ఉంటున్నటువంటి చౌటుప్పల్ టీఆర్ఎస్ ఎంపీపీ తాడూరు వెంకటరెడ్డిని అరెస్టుకు ప్రయత్నించారు. రెండు రోజుల క్రిందట ఈటెల రాజేందర్ను కలిసిన క్రమంలో ఎంపీపీపై అక్రమ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండల ఎంపీపీ తాడూరు వెంకటరెడ్డి. మేము పోలీస్ చౌటుప్పాలని చెప్పినారు. వాళ్ళు చౌటుప్పాలు పోలీసు వాళ్ళు, నేనైతే గుర్తుపడతాను. వాళ్ళు ఎవరు నేను గుర్తుపట్టలేదు. ఏంటి చెప్పండి అంటే లేదు, మీకు ఒక నోటీస్ ఇవ్వాలి, డోర్ తీయండి అన్నారు. ఈ రాత్రి ఎందుకు వచ్చారంటే, ఇప్పుడు నువ్వు చెప్తే మేము వినాము, మేము చెప్తే నువ్వు వినాలే అని చెప్పి బెదిరింపు దూరంలో మాట్లాడుతూ ఉన్నారు. ఆ తర్వాత నోటీస్ ఇవ్వండి, ఏమిస్తారు కిట్టి నుంచి నేను నోటీస్ తీసుకుంటా అంటే, లేదు మిమ్మల్ని తీసుకుపోవాలి, మిమ్మల్ని సిపి గారు అరెస్ట్ చేయమన్నారు, మీ మీద కేసులు ఉన్నాయని అప్పుడు చెప్తా ఉన్నారు, వారెంట్ ఇవ్వండి అని అడిగాను. వాళ్ళు వారెంట్ కూడా చూపించలేదు. చాలా బెదిరింపులకు పాల్పడి భయభ్రాంతులకు గురి చేస్తారు. మా వాళ్ళంతా అందరి మిత్రులకు ఫోన్ చేస్తే వచ్చినారు. అసలు విషయం ఏంటంటే, మునుగోడులో బై ఎలక్షన్ జరుగుతుంటే మేము టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాం. 3 సంవత్సరాల నుంచి మాకు టీఆర్ఎస్ పార్టీ మంత్రి గారి విధానం నచ్చక, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ విధానం నచ్చక మేము బీజేపీలకు పార్టీలకు పోవాలని చెప్పి బీజేపీ అధిష్టానంతో సంప్రదింపులు మేము మా తోటి ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఇతర ముఖ్య నాయకులు, అదేవిధంగా మా పార్టీ 70-80 మంది సర్పంచ్లు, కొంతమంది ఈరోజు మేమంతా బీజేపీ పార్టీ అధిష్టానాన్ని కలిసి త్వరలో చేరతామనేది మేము నిర్ణయించుకున్న సందర్భంలో నన్ను భయభ్రాంతులకు గురి చేసి నన్ను బీజేపీ ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ నడికి తెలుసుకుందాం. సతీష్, ఎంపీపీ తాడూరు వెంకటరెడ్డి మీద కేసు నమోదు చేశారు అంటూ తెలుస్తోంది. అంటే కేవలం పార్టీ మారినందుకే ఇలాంటి చేస్తున్నారా, లేకపోతే ఏంటి కారణం ఏంటి అసలు? గత కొద్ది రోజుల నుంచి కూడా అంటే టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి స్థానిక చౌడుప్పల్ ఎంపీపీ అయితే 3 రోజుల క్రితం అంటే రాఖీ పౌర్ణమి రోజు ఏదైతే టీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ అభ్యర్థి వ్యవహారం ఏదైతే ఉందో ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఇప్పటికే ఆశావహ అభ్యర్థులు దాదాపు మునుగోడు నియోజకవర్గంలో దాదాపు 6 నుంచి 8 మంది పేర్లు అయితే ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే గత టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గతంలో ఓడిపోయిన ఎమ్మెల్యే, అంతకంటే ముందు కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే అని చెప్పుకోవచ్చు పుష్కల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని అయితే ముందు నుంచి కూడా తాడూరు వెంకటరెడ్డి కావచ్చు అతనికి సంబంధించినటువంటి చాలా మంది స్థానిక నాయకత్వం అయితే వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అతన్ని టీఆర్ఎస్ పార్టీని అభ్యర్థిగా నియమిస్తే కనుక ఖచ్చితంగా తాము ఎవరం కూడా సపోర్ట్ చేయమని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో ఆయన ప్రకటించిన తర్వాత కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కుసుకున్న ప్రభాకర్ రెడ్డిని నియమిస్తారు, అభ్యర్థిగా ఫైనల్ చేస్తారనే సమాచారంతో ఆయన బీజేపీ పార్టీలో చేరేందుకు కూడా సుముఖత వ్యక్తం చేశారు. ఆ నేపథ్యంలోనే నిన్న రాత్రి కూడా ఈటెల రాజేందర్ని కూడా కలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ని కలిసిన తర్వాత రాత్రి దాదాపు 10 గంటల ప్రాంతంలో కూడా
15 నుంచి 14 గంటల ప్రాంతంలో ఆ మధ్యలో కూడా నిన్న రాత్రి వనసరిపురంలో ఆయన నివాసం వద్ద కూడా ఎస్ఓటి పోలీసులు కావచ్చు, అలాగే సిసిఎస్ పోలీసులు, సివిల్ పోలీసులు దాదాపు 15 మంది వరకు కూడా ఆయన ఇంటి ఆ ఇంటి వద్దకు వచ్చి కూడా తన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేశారని చెప్పుకోవచ్చు. అది భయపెడుతూ బెదిరిస్తూ కూడా టిఆర్ఎస్ పార్టీని వీడుతున్న దానిపైన కూడా మాట్లాడారని చెప్పి కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న రాత్రి కూడా జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో అతను కొంత ఇబ్బంది కూడా పడినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు పార్టీ మారుతాడు, ఖచ్చితంగా మారుతాడని సమాచారం నేపథ్యంలోనే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల ఒత్తిడితో, నేతల ప్రోద్బలంతో కూడా పోలీసులు తనను అరెస్ట్ చేసేందుకు, తనను ఇబ్బంది పెట్టేందుకు కూడా వచ్చారని చెప్పి ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో కూడా ఏదో ఒక చిన్న కేసు విషయం అయితే ఉంది, చిన్న కేసుకు సంబంధించి నోటీసులు అయితే అందాయి, ఆ కోర్టుకు కఠిన గమ్మని చెప్పి మాత్రమే ఆ నోటీస్ లో పేర్కొన్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళు కేవలం నన్ను ఇబ్బంది పెట్టడానికి అర్ధరాత్రి కూడా వచ్చి నన్ను ఇబ్బంది పెట్టడానికి కోసమే వచ్చారని చెప్పి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న అర్ధరాత్రి దాదాపు 11 గంటల ప్రాంతంలో కూడా ఆయన ఇంటికి వచ్చి కూడా మాట్లాడాలి, మీతో పనుంది, ఒకసారి మీరు డోర్ తీయండి అని చెప్పి కూడా ఆయనని ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం ఉందని చెప్పి ఆయన కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అతను కొద్దిసేపు వాళ్ళతో డిస్కస్ చేసి ఆ తర్వాత సమీపంగా ఉన్నటువంటి వాళ్ళ ఇరుగుపురిని కూడా పిలిచి కొంత వాళ్ళతో వాగ్వాదం జరిగిన తర్వాత కూడా వాళ్ళ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగిందని చెప్పి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన కేవలం టిఆర్ఎస్ పార్టీని వీడుతున్నాడనే సమాచారం నేపథ్యంలోనే అతన్ని ఇబ్బంది పెడతారని చెప్పి కూడా ఆయన ప్రధానంగా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఈ రోజు మధ్యాహ్నం ఈటల రాజేంద్ర సమక్షంలో కూడా ఆయన పార్టీని వీడి బీజేపీలో చేరినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మునుగోడు నియోజకవర్గంలో కూడా దాదాపు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల్ని కూడా బీజేపీ పార్టీలోకి వెళ్తున్నారనే సమాచారంతో కూడా ఇట్లా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది అని చెప్పి అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్.